కాంట్రాక్టర్ల బిల్లులు ఆపం, ఎన్ని వేల కోట్లున్నా ఇచ్చేస్తాం కాంట్రాక్టర్లకు, మంత్రి పొంగులేటి హామీ. మీ అందరితో పాటు నాకు లాభం జరుగుతుంది, మిగతా మంత్రులను ఒప్పించే బాధ్యత తనదన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎంత మంచోడు మా పొంగులేటి సీనన్న, మామూలు మంచోడు కాదు, కాంట్రాక్టర్లకు దేవుడు. ఎందుకంటే స్వయంగా ఆయన కూడా ఒక కాంట్రాక్టర్, కాబట్టి కాంట్రాక్టర్లకు దేవుడు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న. సో అద్భుతంగా ఆయన ఏమంటా ఉన్నాడంటే, కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపము, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపం. ఎన్ని వేల కోట్లు ఉన్నా, అది 5,000 కోట్లు కానీ 10,000 కోట్లు కానీ, ఇప్పుడు ఎంతో 12,000 కోట్లు ఏమున్నాయంట పెండింగ్, ఆ ఒక్క పైసా కూడా ఆపము అని చెప్పేసి కాంట్రాక్టర్ల సదస్సులో మన పొంగులేటి సీనన్న చెప్పినటువంటి మాట. కాంట్రాక్టర్లకు పొంగులేటి హామీ, మంత్రి పొంగులేటి హామీ, మీ అందరితో పాటు నాకు కూడా లాభం జరుగుతూ ఉంది, మిగతా మంత్రులను ఒప్పించేటువంటి బాధ్యత కూడా నాదే, మా ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తా, మిగతా మంత్రులను ఒప్పిస్తా, మీ బిల్లులు ఏమున్నా రూపాయి కూడా బాకీ లేకుండా మొత్తం రిలీజ్ చేపిస్తా, 12,000 కోట్ల రూపాయల బాకీలు ఉన్నాయి, ఆ బాకీలు మొత్తం రిలీజ్ చేపిస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ముమ్మాటికి కాంట్రాక్టర్ల పక్షమే, ఈ మాట న్యూజిలాండ్ తెలుగు తెలంగాణ అనడం లేదు, రాష్ట్ర మంత్రులు చెబుతున్నటువంటి మాట ఇది. రైతుల గురించి ప్రశ్నిస్తే చెప్పుతో కొడతానంటూ మంత్రులు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు మొండి చేయి చూపుతూ కాంట్రాక్టర్లకు మాత్రం భుజం తడుతూ ప్రోత్సహిస్తున్నారు. రైతుకు ప్రాణం లాంటి భూమి ఎండబెడుతున్నారు. ఆ భూమిని కాపాడుకోవడానికి, తను పండించిన పంటను నలుగురికి చేర్చడానికి రైతు పడుతున్నటువంటి తాపత్రయాన్ని మాత్రం అర్థం చేసుకోకుండా నానా దుర్భాషలు ఆడుతున్నారు. రైతుకు తోడుగా ఆసరగా నిలిచే పెట్టుబడి సాయాన్ని రైతుల అకౌంట్లో వేస్తామని చెప్పి ఇప్పటి వరకు సక్రమంగా వేయలేకపోయింది కాంగ్రెస్ సర్కారు. పైపెచ్చు అడిగిన వారిని జులుం ప్రదర్శిస్తున్నారు, వాళ్ళని చెప్పులు తీసుకొని కొడతామంటున్నారు కాంగ్రెస్ నాయకులు వీళ్ళు. ఇక్కడ ఒకసారి మీరు రెండింటిని డిఫరెన్సెస్ చూడండి మిత్రులారా. ఇక్కడ ఏమంటున్నారు ఒక మంత్రి గారు, ఏమంటున్నారు ఇద్దరు కాంట్రాక్టర్లే, ఈయన కాంట్రాక్టరే. ఒక మంత్రి గారు ఏమంటున్నారంటే, కాంట్రాక్టర్ల బిల్లులను 1 రూపాయి కూడా ఆపము అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమంటున్నారంటే, రైతు బంధు రాలేదన్న వారిని చెప్పుతో కొట్టండి, రైతు బంధు రాలేదన్న వారిని చెప్పుతో కొట్టండి. మంత్రి కోమటిరెడ్డి అహంకారపూరిత వ్యాఖ్యలు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపైన రైతులు ఆగ్రహం, దగా చేస్తున్న కాంగ్రెస్ అంటూ మండిపాటు, మంత్రి మాటలతో రగులుతున్న రైతాంగం. ఈ మాట మనం చెప్పింది కాదు, ఇవాళ కూడా వారు అదే మాట మాట్లాడడం జరిగింది. ఆ మాట కూడా మీకు వినిపిస్తా, ఒక్క నిమిషం మిత్రులారా. ఈ మాట ఏదో పొరపాటున మాట్లాడినా అనేటువంటి దాన్ని అనకుండా, నిజంగానే నేను నిజమే అన్నా, అవును నిజమే, నేను అన్నది కూడా నిజమే అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే నేను అన్నది నిజమే, చెప్పుతోను కొడతానన్నది నిజమే అని చెప్పేసి మళ్ళా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మళ్ళీ కూడా ఒకసారి మీడియాకు క్లారిటీ ఇచ్చారు. చెప్తాను కొడతానన్నది నిజమే, రాలేదన్న వారిని చెప్తాను కొడతానన్నది నిజమే అని చెప్పేసి అన్న మాటని మళ్ళీ ఒకసారి ఆయన క్లారిటీ ఇచ్చుకున్నాడు. సో కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రేమ, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ప్రేమ ఎవరి మీద ఉందయ్యా అంటే, కాంట్రాక్టర్ల మీద, బిల్డర్ల మీద, ప్రభుత్వ పెద్దలకు పైసలు కమిషన్ల రూపంలో ఇచ్చేటువంటి పైసలు ఇచ్చేటువంటి వాళ్ళ మీద మాత్రమే వాళ్ళకు ప్రేమ ఉంది. కానీ ఇట్లా రైతాంగం మీద ప్రేమ లేదు. రైతాంగం గురించి అడిగితే, రైతు బంధు గురించి అడిగితే, రైతు రుణమాఫీ గురించి అడిగితే, మీరు ఇస్తున్నటువంటి నీళ్ళేవి, ఏంది కథ ఏంది అని చెప్పేసి అడిగితే చెప్పు తీసుకొని కొడతా అని చెప్పేసి గతంలో ఈ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు. అదే మాటని మళ్ళీ మీడియా ప్రశ్నిస్తే, నిజంగా నేను అన్నది నిజమే కానీ రాలేదన్న వారిని కొడతా అన్న, 70% మందికి ఇప్పటికి వచ్చింది, ఇంకా రాలేదన్న వారిని చెప్పుతూ కొడతానని చెప్పేసి ఆయన ఆ మాటను సమర్థించుకోవడం జరిగింది. తెలంగాణ ప్రజలు ఏనాడు చేసుకున్నటువంటి దౌర్భాగ్యమో, ఈ ఎన్ని రోజులు చేసుకున్నటువంటి ఇదో తెలియదు, కానీ చాలా దుర్మార్గంగా వీళ్ళు వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు మంత్రులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ చాలా పద్ధతిగా, నిబద్ధతగా, ప్రజలకు జవాబుదారితనంగా మాట్లాడాలి. అహంకార పూరితం ఎక్కడ కూడా చూపించకూడదు, చూపిస్తే ప్రజలే తిప్పి బుద్ధి చెప్తారు. ఇవాళ నువ్వు మాట్లాడేటువంటి మాట, నీ కాంగ్రెస్ నాయకుడు తీన్మార్ మల్లన్న అనేటువంటి మాట్లాడేటువంటి మాట, మీ ముఖ్యమంత్రి గారు సన్నాసులు, రైతు బంధు రాలేదన్నోళ్ళు సన్నాసులు అని చెప్పినటువంటి మాట, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీ వ్యవహారము, మీరు మాట్లాడుతున్నటువంటి తీరు, అధికారంలోకి వచ్చినాక మీరు ఏ విధంగా మారిపోయారు, పూర్తిగా చంద్రముఖిగా మారిపోయి ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అనేది ప్రజలంతా కూలంకషంగా, నిర్మలంగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. మీకు ఏడ కర్రు గాల్చి వాత పెట్టాలనో ఆడ పెడతందుకు రెడీగా ఉన్నారు వాళ్ళు, అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రజలతో పెట్టుకున్నాడు ఎవడు మనగడ సాధించలేడు రాజకీయంగా, గుర్తుపెట్టుకోండి.
మీరు రాజకీయ పార్టీలతో పెట్టి పార్టీ మీద విమర్శలు చేయండి, మీ పార్టీని ఎవడైనా విమర్శ చేస్తే వాళ్ళని తిప్పికొట్టండి, దాంట్లో తప్పేం లేదు. కానీ ప్రజలను తిట్టి ప్రజలను ప్రజల మీద అసహనం వ్యక్తం చేస్తే అది చాలా రోజులు నిలవదు. ఎన్నడో ఒక రోజు అది మీకు అది దెబ్బ అవుతుంది, 200% మీరు అది చూస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ విధంగా రైతాంగం మీద అసహనం వ్యక్తం చేస్తున్నట్టు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న. గింత దుర్మార్గం ఏడ ఉండదు నాకు తెలిసి. గిట్లా ప్రజలను తిట్టేటువంటి నాయకులు ఇలా ప్రేమ చూడండి. కాంట్రాక్టర్లకి ఏమో బిల్లాపరంట, రైతు బంధు పైసలు అడిగితేనే చెప్పు తీసుకొని కొడతారంట. గిదెక్కడ దుర్మార్గం అండి, గిట్లా ఉంటుందా? ఈ విధంగా ఉంటుందా? ఇక చూడండి ఇది కథ.